లాక్డౌన్ నేపథ్యంలో తాండూర్ పట్టణంలో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. నేటి నుంచి పట్టణంలో డ్రోన్ కెమెరా సహాయంతో అత్యంత పగడ్బందీగా లాక్డౌన్ ను అమలు చేస్తున్నామని సిఐ రాజేందర్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ ను మరింత కఠినంగా చేస్తున్నామని చెప్పారు. అయితే సాయంత్రం వేళ కొంతమంది యువత నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తున్నారని, డ్రోన్ సహాయంతో ఫోటోలు తీసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు రకాల కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుడ్ ఈవినింగ్. గత 4 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా మార్నింగ్ 10 గంటల నుండి మరి మరుసటి రోజు 6 గంటల వరకు లాక్డౌన్ విధించడం జరిగింది. ప్రజలు ఇంటి నుండి బయటికి రాకుండా ఉండాలి. కానీ అలా కాకుండా తాండూరు టౌన్లో ఈవినింగ్ టైంలో ఈవినింగ్ 5 తర్వాత బయటికి వచ్చి రోడ్ల మీద కూర్చోవడము, అదేవిధంగా 2-వీలర్స్తో టౌన్లో తిరగడం జరుగుతున్నది అన్నెసెసరీగా. వీటన్నిటిని అరికట్టాలంటే రేపటి నుంచి డ్రోన్ కెమెరాలను వాడుతూ ఎవరైతే ఇండ్ల బయట వచ్చి బయట కూర్చొని పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారకులు అవుతారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడానికి రేపటి నుంచి డ్రోన్ కెమెరాలను వాడడం జరుగుతుంది. అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి. ఈవినింగ్ టైంలో ఎక్కువగా బయటికి రావడం జరుగుతుంది, అలా రాకుండా ఉండాలి. అదేవిధంగా వెహికల్స్ కూడా మూమెంట్ ఈవినింగ్ టైంలో కనిపిస్తుంది, అట్లా బయటకు వచ్చినటువంటి వెహికల్స్ పైన కూడా డ్రోన్ కెమెరా ద్వారా ఫోటోలను తీసి వాళ్ళందరికీ కూడా కోవిడ్ వయలేషన్స్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది, చాలెంజ్లు కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి తాండూరు ప్రజలారా, రోడ్డుపైకి రాకండి, డ్రోన్ కెమెరా నిఘాలో పడకండి, తస్మాత్ జాగ్రత్త.